మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేపే ఎంతో విశిష్టమైనటువంటి ఆశ్వయుజ పూర్ణిమ. దీనినే కోజాగరి పౌర్ణిమ అని అంటారు. ఈ యొక్క మాసంలో రెండు పౌర్ణిమలు వచ్చాయి. అక్టోబర్ 1వ తేదీన అధిక ఆశ్వయుజ పౌర్ణిమ వచ్చినట్లయితే, ఈ యొక్క 30వ తేదీన నిజ ఆశ్వయుజ పూర్ణిమ సంభవించింది. ఈ యొక్క నెలలో రెండు పౌర్ణిమలు సంభవించడం జరిగింది. ఈ 30వ తేదీన సంభవించేటటువంటి యొక్క పౌర్ణిమ అద్భుతమైనటువంటి శక్తులను కలిగి ఉంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇది. ఈ యొక్క పౌర్ణిమ 19 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున శని గురు గ్రహాలను పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ యొక్క పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజలు చేపించుకోవడము, అదేవిధంగా శివాలయంలో పూజలు చేపించుకోవడం అనేది ఎన్నో యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అధిక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఆశ్వయుజ పౌర్ణమి రోజున వ్రతాలు, అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఇంకా ఏవైనా వ్రతాలు కానీ చేపించుకున్నట్లయితే 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. మీకున్నటువంటి బాధలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అదేవిధంగా వస్త్రదానము, తిల్లదానం, అన్నదానాలు చేయటం వలన దోషాలన్నీ కూడా తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ యొక్క పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయటము వలన సకల పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లక్ష్మీ నారాయణుని యొక్క అనుగ్రహము సిద్ధిస్తుంది. ఈ రోజు చేసేటటువంటి దానాల వలన పుణ్య ఫలితం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు. ఈ రోజున ముఖ్యంగా ఎవరు నదీ స్నానాలు చేయలేని వారు ఇంటి వద్దనే స్నానం చేసేటటువంటి నీటిలో ఈ విధంగా స్నానం ఆచరించి మీరు ఇంటిని శుభ్రపరిచేటటువంటి నీటిలో ఇవి రెండు వేసి శుభ్రపరచుకున్నట్లయితే ఇంటిలో ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా స్నానం చేసేటటువంటి నీటిలో వేప కొమ్మలను, రెండు మర్రి ఆకులను, అదేవిధంగా కర్పూరము, చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు, సర్వపీడలు కూడా నివృత్తి అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటిని శుభ్రపరిచేటటువంటి నీటిలో గల్లు ఉప్పు, అదేవిధంగా చిటుకుడు కర్పూరాన్ని కూడా వేసి ఇంటిని శుభ్రపరచుకోండి. ఇంటిలో ఏవైనా దోషాలు, ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవికి ఏదైనా ప్రసాదాన్ని ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. అదేవిధంగా చంద్రుని కూడా దర్శనం చేసుకోవటము ఈ పౌర్ణమి రోజున ఎన్నో యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.